కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మనం ఏమి చేయాలి ఈ నెల ముప్పై రోజులు కూడా మనం ఏం చేయాలో తెలుసుకుందాం భక్తులు సూర్యోదయం కంటే ముందుగా లేవాల అంటే ప్రాతకాలానికంటే ముందే అది లేచి తలంటు స్నానం చేయాలా ఇక్కడ మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఆరోగ్యం బాగోలేనటువంటి వాళ్ళు మైగ్రేన్ లాంటి త తలనొప్పి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు వృద్ధులు చిన్న పిల్లలు ఆరోగ్యం సమస్య ఉన్నటువంటి వాళ్ళు తలంటు స్నానం చేయాల్సినట్టు టువంటి అవసరం లేదు చన్నీళ్ళ స్నానం చేయమని చెప్తుంది శాస్త్రాలు చెబుతాయి కానీ సమకాలీన పరిస్థితులను బట్టి సమయాన్ని బట్టి మనము ఆ కాలాన్ని బట్టి మనము అవన్నీ కూడా అమెండ్మెంట్స్ చేసుకోవాలి ఇవి ఎవరు చేస్తారు అంటే మనకు మనమే చేసుకోవాలి అమెండ్మెంట్స్ ఇందులో ఆక్షేపణ అనేటటువంటిది ఉండదు కాబట్టి దాన్ని పురాణము అని అంటారు కాబట్టి మనందరం కూడా వేడి నీళ్ళతో కూడా స్నానం చేయొచ్చు మరి కార్తీక మాసంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే మహాపాపం అని చెప్పి కొంతమంది పండితులు మరి చెబుతూ ఉంటారు అది ఇన్ జనరల్గా బాగా దొన్నప్పతుల్లాగా బలిసినటువంటి బాడీ బిల్డర్ల శరీరంలో ఉన్నటువంటి నవ యువకులని దృష్టిలో పెట్టుకొని చెప్పబడ్డాయి వాళ్ళని కూడా వేడి నీళ్ళతో చేయమంటే వేడి నీళ్ళే చేసేస్తారనమాట కాబట్టి ఇటువంటి వాళ్ళు పాపం అల్పులు బాలురు ఆడవాళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు వృద్ధులు నిర్రమోహవాటంగా ఏ విధమైనటువంటి సంశయం లేకుండా నిస్సందేహంగా వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేయొచ్చు అయితే మనం వీలును బట్టి మళ్ళీ వాళ్ళకి ఈ టైం రిలాక్సేషన్ కూడా ఉంది సూర్యోదయం ముందే లేచిపోమన్నారు కదండి ఉదయం సూర్య సూర్యుడికి ముందే అనే కాకుండా మీరు మీ ఆరోగ్య వీలును బట్టి ఆరు ఏడు గంటలకు లేచి కొంచెం తొందరగా లేచి కొంచెం స్నానం చేసుకోవాలి ఇది మొదటి నియమం రెండవది మీరు ఆరోగ్యవంతులు పవిత్ర నదీల్లో మీరు స్నానం చే చేసుకోవచ్చు వీలున్నటువంటి వాళ్ళు గోదావరి కృష్ణా తీరాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి అలాంటి వీలు లేనప్పుడు స్నానం చేసేటటువంటి నీటిలో మీరు కొద్దిగా గంగా జలాన్ని ఇంట్లో కలుపుకోండి ఆ తర్వాత మూడవది ఏంటండి అనంతరం పూజామందిరంలో లేదా దేవాలయానికి వెళ్ళి అక్కడ మీరు దీపారాధన చేసుకోండి అలాగే ఆ కాలంలో ఈ నెలంతా కూడా శివుణ్ణి మహాలక్ష్మి తల్లిని విష్ణుమూర్తిని విశేషంగా మీరు పూజ చేయాలి అలాగే విష్ణుకి విష్ణుమూర్తికి నైవేద్యాలు మీరు సమర్పించాలి దాంతోపాటు తులసిని కూడా చేర్చాలి అంటే తులసి లేని విష్ణు పూజ నిరర్ధకమది అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీ తల్లికి హారతినివ్వాలంటే పరమేశ్వరుడికి ఇవ్వకూడదు అని అడగకూడదు ఇక్కడ ఏమిటంటే ఇందులో ఉన్నది శైవము ఈ కార్తీక మాసం అనేటటువంటిది శివుడికి విష్ణువుకి ఇద్దరికి సంబంధించినటువంటిది శివుడిలో సగభాగం శక్తి కాబట్టి ఖచ్చితంగా శాక్తయానికి శైవానికి వైష్ణవానికి సంబంధించినటువంటి నెల కాబట్టి ఆ విధంగా చెప్తాం అనమాట హారతి ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏం చేయాలా చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు రావాలి అంటే మీకు చంద్రుడు వచ్చిన తర్వాత సాయంకాలం చేసుకోవాలి అలాగే ఆ రోజున కార్తీక దీపం వెలిగించడం వలన కార్తీక పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శివాలయాల్లో ఏం చేస్తారంటే తోరణం మీరు చేస్తారు ఈ రోజున మీరు దీపదానం తర్వాత పళ్ళు నల్ల ఉప్పు ఇలాంటి బియ్యం ఇలాంటి వస్తువులన్నిటిని కూడా పేదలకి మీరు దానం చేయాలి ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని మీరు అందివ్వాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే కార్తీక మాసంలో విశేషంగా మీకు శివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది శోభామస్తు